Myself, Dr. Prasanna Kumar, periodontist and implantologist from Partha Dental, Kanuru branch, Vijayawada. Manu, ఇప్పుడే పెరికరోనైటిస్ అంటే విజ్డమ్ టూత్ లాస్ట్ మోలర్ జ్ఞానదంతం గురించి తెలుసుకున్నాం. దానికి వచ్చే సమస్యలు ఎలా ట్రీట్ చేయాలి, ఉంచుకుంటే ఏంటి, పీకిచ్చేసుకుంటే ఏంటి, దాని అడ్వాంటేజ్ తెలుసుకుందాం. సో దీన్ని మనం ఉపర్క్లెక్టమీ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ సరికట్టచ్చు. అంటే చిగురిని కట్ చేయటం అనేది మనం ఉపర్క్లెక్టమీ అంటాం. దాని ద్వారా ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు అది ఎలా, వేరియస్ టైప్స్ ఉంటాయన్నమాట అది కట్ చేయడంలో కూడా. త్రూ లేజర్ అంటే లేజర్ ద్వారా కట్ చేయొచ్చు, త్రూ బ్లేడ్ అంటే బీ హ్యాండిల్ మాన్యువల్గా కూడా చేయొచ్చు. ఈ రెండు పద్ధతులకి డిఫరెన్స్ ఏంటి అంటే మనం బ్లేడ్ ద్వారా కట్ చేస్తే కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే లేజర్, అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్ ఏంటంటే ఆ టిష్యూని బర్న్ చేసేస్తుంది. ఆ బర్న్ అంటే హీమోస్టాసిస్, అంటే బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేసేస్తుంది, బ్లడ్ రాకుండా చేస్తుంది. ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లేజర్ ఏంటి అంటే మనం ఆ బ్లడ్ వెజల్స్ అనేది బ్లాక్ చేసేస్తుంది, బ్లీడింగ్ రాకుండా చేస్తుంది. సో మీకు ఆ పెయిన్ అనేది ఉండదు, ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ అనేది కట్ చేస్తే మనకి ఆ బ్లడ్ వెజల్స్ పెయిన్ వస్తాయి. సో ఈ ఉపర్క్లెక్టమీ అంటే చిగురు ఆ పై చిగురు విజ్డమ్ టూత్ పైన ఉండే చిగురిని కట్ చేయడం ఉపర్క్లెక్టమీ. దాన్ని మనం లేజర్తో చేయించుకుంటే మనకి పెయిన్ అనేది ఉండదు, ఎందుకంటే లేజర్ జస్ట్ బర్న్ చేసి ఆ టిష్యూని అనేది బ్లాక్ చేసేసింది, హీమోస్టాసిస్ అంటారు. దాని ద్వారా మనకి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ టిష్యూ అనేది బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా మైనర్ బ్లీడింగ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది కంప్లీట్గా బ్లడ్ని బయటికి రాకుండా బ్లాక్ చేస్తుంది కాబట్టి మనకి బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇంకొకటి హీలింగ్ ప్రాసెస్ అంటే గాయం మానటం. ఈ గాయం మానటం అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట లేజర్తో, ఎందుకంటే మనం టిష్యూ ప్రిసైజ్గా కట్ చేస్తాం, ఎక్కువ ఓన్లీ బర్నింగ్ కాబట్టి ఎక్కువ టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా మనం పర్టికులర్ ఆ ఏరియా అంతవరకే మనం కట్ చేస్తాం కాబట్టి హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది, ప్లస్ పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ద పేషెంట్కి చాలా తక్కువ డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో ఈ టూ టైప్స్ చేయించుకోవచ్చు, లేజర్తో చేయించుకోవచ్చు, స్కాల్పెల్ బ్లేడ్తో చేయించుకోవచ్చు. బట్ ఏది బెటర్ అడ్వాంటేజెస్ అంటే మనకి మన పార్థ డెంటల్లో, మన పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో లేజర్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. సో లేజర్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా అందరూ యూజ్ చేసేది ఈ లేజర్ కాబట్టి ఈ బెటర్ టు గో ఫర్ లేజర్. ఈ అవేర్నెస్ ద్వారా మనకి లేజర్తో చేయించుకోవచ్చు అనేది అవగాహన వచ్చింది కాబట్టి ఐ థ్యాంక్ పార్థ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.